యూజువల్గా డెజర్ట్స్ అంటే ఫుల్గా షుగర్స్తోనూ రిఫైన్డ్ ఫ్లవర్స్తోనూ ఉంటాయి కదా, కానీ హెల్దీగా న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్తో ఇంట్రెస్టింగ్గా డెజర్ట్స్ బౌల్స్ని ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. హలో, నేను జ్యోతి. వెల్కమ్ టు దిస్ అండ్ దట్ విత్ జ్యోతి. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రూట్స్, కానీ ఇవి మనకు కామన్గా దొరికే ఫ్రూట్సే. ఇలా మనం స్క్వేర్ స్క్వేర్లా కాకుండా ఇలా ఇంట్రెస్టింగ్గా మనం ఇలా మెలన్ బాల్స్ లాగా చేసుకుని సర్వ్ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్తో చాలా అపటైజింగ్గా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను ఈరోజు దీనికోసమని వాటర్ మెలన్, హనీడ్యూ మెలన్ అండ్ క్యాంట్లోప్ చూజ్ చేసుకున్నాను. త్రీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా, అట్రాక్టివ్ ఉంటుంది రెండు కలిపితే అని. దీనిని మెలన్ బాలర్ అంటారు. ఇది మనకి ఇండియాలో amazon.inలో దొరుకుతుంది, ఇక్కడ యుఎస్లో అయితే అమెజాన్లో దొరుకుతుంది. బెడ్ బ్యాత్ స్టోర్స్లో కానీ, ఏదైనా మన గ్రోసరీ స్టోర్లో కిచెన్ వేర్ సెక్షన్లో కానీ మనకి ఇది ఇక్కడ యుఎస్లో ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. దాన్ని ఇలా సర్ఫేస్ మీద ఇలా ఫ్లాట్గా పెట్టి ఇలా రౌండ్గా ఇలా తిప్పితే అది దాని ఫ్రూట్ని అలా రౌండ్గా బాల్ లాగా కట్ చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఇలా రౌండ్గా మనకి గులాబ్ జాముల్ లాగా వచ్చినాయి కదా, అలా కట్ చేస్తుంది. సో దీన్ని ఫస్ట్ వాటర్ మెలన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ఎడ్జ్ నుంచి, ఔటర్ ఎడ్జ్ నుంచి మొదలుపెట్టి చేసుకుంటే మనకి ఆ ఫ్లష్ అనేది వేస్ట్ పోకుండా ఉంటుంది. అయినా కానీ ఫ్లష్ వేస్ట్ ఏం చేయక్కర్లేదు, ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఫ్లష్నంతా మనము జ్యూస్ లాగా వేసుకుని తాగేయచ్చు. ఇదే పద్ధతిలో మిగతా ఫ్రూట్స్ని కూడా ఇలా బాల్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడటానికి చూడండి ఎంత బాగుందో కదా, అట్రాక్టివ్గా చాలా తక్కువ ఎఫర్ట్తో హెల్దీగా మనం అప్పుడప్పుడు డెజర్ట్స్ని ఇలా రిప్లేస్ చేసి ఫ్రూట్స్ని ఇలా వెరైటీగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పార్టీస్లో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఓకేనా, నాకు ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ దాట్ విత్ జ్యోతి.